కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏను రవీందర్ రెడ్డిని ఆయన సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డి ప్రజలే తిరస్కరించారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సడ పట్టణంలోని భారాసా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఏను రవీందర్ రెడ్డి అక్కడి ప్రజల ఉమ్మడిని కబ్జా చేయడమే కాకుండా ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి బెదిరించారని ఆరోపించారు. అందుకే అక్కడి ప్రజలు ఏనుగు రవీందర్ రెడ్డిని ఓడించారని గుర్తు చేశారు. బాన్సడ నియోజకవర్గంలో భారాసా అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఏనుగు రవీందర్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచాడని, స్వార్థం కోసం అనేక పార్టీలు మారిన వ్యక్తి ఏనుగు రవీందర్ రెడ్డి అని మండిపడ్డారు. ఒక పెద్ద భూ కబ్జాదారు, ఎర్రపడ అనే గ్రామం ఉంటుంది తాడువే మండలంలో. ఆ గ్రామంలో ఒక 300 ఎకరాలలో ఈయన ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 8 మంది దళిత సోదరులు ఉంటే వాళ్ళ దగ్గరికెట్టి 32 ఎకరాల ల్యాండ్ గుంజుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించి, మీరు ఈనా ఈ ల్యాండ్ విషయంలో ఏమైనా బయటకి వస్తే గినా మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరిస్తే పాపం వాళ్ళు ఏం చేయలేని పక్షంలో వాళ్ళు 3 సంవత్సరాలు ఆ కుటుంబం దళిత సోదరులందరూ ఆ కుటుంబం అజ్ఞాతంలోకి 3 సంవత్సరాలు వెళ్ళడం జరిగింది. కొత్తగా నీ గురించి ఏదో పుట్టించి చెప్పాల్సిన అవసరము మాకేమాత్రం లేదు. మాకు నీలాంటి దరిద్రమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నీలాగా కూటకొక పార్టీ మారే వ్యక్తులం కాదు మేము కూడా. మేము తెలంగాణ ఉద్యమం నమ్ముకున్నాము. తెలంగాణ ఉద్యమం టైంలో మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఇప్పటివరకు వారి నాయకత్వంలోనే మా నాయకుడు నడుస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా చివరి వరకు మా నాయకుడు ఉండేది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీరు కూటకొక పార్టీ మారుకుంటూ ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించుకుంటూ ఆఖరికి బీజేపీ నుండి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందని చెప్పేసి, అది కూడా నీ సొంత నియోజకవర్గం రాలేదు, ఆడ కూడా ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా నీది నువ్వు నీ సొంత నియోజకవర్గము ఎల్లారెడ్డి, అక్కడ కాంగ్రెస్ పార్టీని మరి నీకు ఎందుకు ఇవ్వలేదు కూడా ఆలోచించుకోవాలి. అంటే నీ పనితీరు బాగాలేక ప్రజలు నిన్ను నీ మీద ఉన్న వ్యతిరేకతని మరి నీకు టికెట్ ఇవ్వకపోవడం జరిగింది అక్కడ.